ఇక ఒక్కో ఇంటి నుంచి రెండు అప్లికేషన్లు మూడు రోజుల్లో నలభై లక్షల అభయ హస్త్రం దరఖాస్తులు ఆరవ తేదీ నాటికి కోటినర అప్లికేషన్లు వచ్చాయి ఛాన్స్ రేషన్ కార్డు ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు ప్రతి ఆర్జీని భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇక మూడు రోజులల్లో నలభై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటే రేపటి నుంచి మరోసారి పునఃప్రారంభం కాబోతుంది రెండు అంటే మరొక ఐదు రోజులు ఈ యొక్క ప్రక్రియ కొనసాగబోతోంది మరి ఐదు రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ల సంఖ్య ఒక కోటిన్నర కోటి యాభై లక్షల వరకు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు కేసులు నమోదు కూల్చివేతలు ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేట జిల్లాలో భూ ఆక్రమణపై విచారణ ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు ఇక పదేళ్ళు బీఆర్ఎస్ నేతలు కొనసాగించిన భూదందాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్యలు భూ కబ్జాలు లేకపోతే నేను గతంలో పలుమార్లు ఆ చెప్పే ప్రయత్నం చేసిన ఇంట్లో భార్య భర్తలు గొడవడినా కూడా వాళ్ళిద్దరూ గొడవ పడినా కూడా ఆ పంచాయతీ దెంపడానికి కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకపోతే ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది సో వాళ్ళందరూ కూడా చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటికి తీస్తారు కబ్జాల విషయంలో మొత్తం కూడా బయటికి తీసి ఇప్పటికే ఖమ్మంలో ఈ ప్లాన్ స్టార్ట్ అయిందంటే ఖమ్మం బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదైందట ఇక భయపడాల్సిన పని లేదు మీరు గతంలో అనేక మార్లు చాలామంది కూడా మా భూమి కబ్జా చేసిన పలానా ఎమ్మెల్యే మా భూమి కబ్జా చేసిన పాలన మార్కెట్ కమిటీ చైర్మన్ రకరకాలుగా ఇబ్బందులు పట్టినందరు కాస్త వచ్చి ఇప్పుడు వచ్చే మీద పోలీస్ కేసుల్లో ఫైల్ చేయలేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురాలి డెఫినెట్గా అందరి మీద కూడా ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఇక ఇరిగేషన్ల అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నామని రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయిన వాళ్ళు చెప్పింది నమ్మొద్దు యువత భవిష్యత్తుకు మాది గ్యారెంటీ అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతాం రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషయ చెప్పిన సీఎం ఇక పార్లమెంట్ షెడ్యూల్ లోపే గ్యారెంటీలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు ఎస్ ఈ రకంగా మీరు ప్రజల్లో ఉంటూ ప్రతిపక్షంగా మీ పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాల్సిందే ప్రతిపక్షంలో ఉంటూ కానీ ఈ ఉత్సాహం ఎప్పటికి వెంటనే అయిపోవాలి ఇప్పుడు అయిపోయింది రేపు కట్టిపోవాలి అయిపోవాలని చెప్పి మీరు అన్నీ కూడా తొందరపాటు మీరు చేసిన పనులన్నీ కాళేశ్వరంలో మునిగిపోయినాయి జనుకోలు ఆరిపోతున్నాయి అంత ఆగమైన సరిచేయాలంటే కాస్త సమయం పడుతుంది సమయం మనం పాటించుర్రి ప్రజల దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా పరిష్కారం చేయాలో చేయాలి అని ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇక కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో కొత్త కమిటీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ వచ్చిన తర్వాత ఆ కమిటీల్లో మొత్తం క్షేత్రస్థాయి నుంచి కమిటీలో మార్పు జరిగే అవకాశం ఉన్నదట ఇది తెలుగు వెళ్ళినటువంటి వార్తా కథానికి